ప్యాకేజీని బట్టి కదా పిల్లల్ని ఇచ్చేది, డబ్బు ప్రవర్తన బట్టి కదా ప్యాకేజీ. వాడికి సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీ ఉండి ఇచ్చాయి, వాడు అమ్మాయిని కూడా ప్యాకేజీ అమ్మేస్తాడు ఎక్కడో. మనకి ప్యాకేజీ కావాలి, ప్రవర్తన అక్కర్లేదు మనకి. అంత ప్యాకేజీ టీసీఎస్ అమెరికా ఉద్యోగం, వాడు ఎంతకాలం ఉంటాడో తెలియదు ఆ ఉద్యోగంలో. నిన్న కాక మొన్న ఇన్ఫోసిస్ నుంచి 10,000 మందిని పీకేశారు, కాగ్నిజెంట్ నుంచి 12,000 మందిని పీకేశారు. ఏమైంది నీ ప్యాకేజీ? ఇదే దీతో పిల్లలు ఇవ్వడానికి విధానం ప్యాకేజీని చూసిస్తారా? మనిషి ఇల్లు కట్టడానికి ముందు నెట్రాడు పాతినప్పుడు నెట్రాడు మీద సమస్తమైన గృహ నిర్మాణమైన నెట్రాడు ఎలా నిలబడుతుందో, కష్ట సుఖాలకు అలా తట్టుకుని నిలబడగలిగే మనిషికి మీరు పిల్లనివ్వండి అమ్మా, వాడు నిలబడతాడు, వాడు కాపురం చక్కగా చేస్తాడు. చప్పట్లు కొట్టాలని మనకి అనిపించదు, మనకి నచ్చదు ఇది. నెట్రాడికి పిల్లనమ్మంటారేటండి, నెట్ నిలబడితే వచ్చేసేవాడికి పిల్లనివ్వాలి. కానీ డబ్బు 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 ఎంతసేపు చూడవలసింది? అమ్మాయిని ఇచ్చేటప్పుడు అమ్మా బ్యాంక్ బ్యాలెన్స్ కాదమ్మా, పెళ్లి కొడుకు మెంటల్ బ్యాలెన్స్ చూడండి, దాన్ని బట్టి పిల్లనివ్వండి. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పిల్లనివ్వబట్టే కాపురాలు.